డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. యెషయాగ్రంథం 19:22 ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించాలి అని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. మొట్టమొదటిగా మనం దేవుని వైపు తిరగా. ప్రియులారా, దేవుని వైపు తిరగటం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని దేవుడిగా మనం కొలవాలి. దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఏదో నామకార్థమైన జీవితం మనం జీవించకూడదు. పెదాలతో చెప్పేది కాదు ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మనను బట్టి సంతోషిస్తారు. మనను బట్టి సంతోషించడం మాత్రమే కాదండి, నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తారు. ప్రియులారా, మనం దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, మీ జీవితాన్ని స్వస్థపరుస్తాడు, మీ వ్యాపారాన్ని స్వస్థపరుస్తాడు, మీ ఉద్యోగాన్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబ జీవితాన్ని, వైవాహ జీవితాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు ఉదయ కాలశంలో దేవుని వైపు తిరగండి, దేవుడిలో ప్రార్థన చేయండి, గొప్ప అద్భుతాన్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయముగా తండ్రి, నీ వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ అనుదినము తృప్తిపరుస్తున్న విధానంకై నీకు స్తోత్రాలు. ఈ డైలీ బ్లెస్సింగ్ అనే ఈ కార్యక్రమం ద్వారా నిశ్చయంగా అనేక మందిని మీరు తాగుతున్న విధానంకై నీకు స్తోత్రాలు. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలహీనలు బలపరిచి రోగులను స్వస్థపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.